నా పేరు సాయి, నాది నెల్లూరు, ఆంధ్రప్రదేశ్. నేను నా డిగ్రీ కంప్లీట్ అయ్యాక ఏది చేస్తే లైఫ్లో త్వరగా సెటిల్ అవుతాను అనుకున్న టైంలో, హోటల్ మేనేజ్మెంట్ చేస్తే ఈజీగా సెటిల్ అవుతూ ఇంటర్న్షిప్కి అబ్రాడ్ వెళ్ళి ఇంటర్న్షిప్ కంప్లీట్ చేసి అక్కడే జాబ్ చేసాను. ఒక కొంతమంది చెప్పిన సజెషన్స్తో నేను హోటల్ మేనేజ్మెంట్ అనేది చూస్ చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత చెన్నై సమత హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్ని సెలెక్ట్ చేసుకొని ఆ కాలేజ్లో జాయిన్ అయ్యి నా 2 ఇయర్స్ కోర్స్ని ఈజీగా లీడ్ చేస్తూ ఇప్పుడు నేను ఇంటర్న్షిప్కి మలేషియాలోని నవేలిన్ అడ్మిరల్ కోవ్ అనే రిసార్ట్కి ఇంటర్న్షిప్కి సెలెక్ట్ అయ్యాను. ఇది వచ్చి ఒక సీవ్యూ బీచ్కి రిలేటెడ్, బీచ్కి నియర్బైగా ఉంటుంది సీవ్యూ రిసార్ట్ ఇది. అండ్ ఇక్కడ నేను ఫ్రంట్ ఆఫీస్లో వర్క్ చేస్తున్నాను. ఫ్రంట్ ఆఫీస్ వల్ల చాలా అంటే చాలా నేను నేర్చుకుంటున్నాను. వన్స్ ఒకటి కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ గెస్ట్తో ఎలా మూవ్ అవ్వాలి అలాంటిది అటువంటివి కానీ. ఇంకా నెక్స్ట్ నాకు అంత హ్యాపీగా ఉంది. ఫ్రంట్ ఆఫీస్ అనేది చాలా నేర్పిస్తుంది అండ్ ఇక్కడ లోకల్ లాంగ్వేజ్ కూడా నేను ఈజీగా నేర్చుకోగలుగుతున్నాను. ఫ్రంట్ ఆఫీస్ కాబట్టి ఈజీగా మనం డైరెక్ట్గా గెస్ట్తో డైరెక్ట్గా ఇంటరాక్ట్ అవ్వచ్చు. అందుకే నేను ఈజీగా చాలా అంటే చాలా విషయాలు నేర్చుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ లోకల్ లాంగ్వేజ్ కూడా నేను నేర్చుకుంటున్నాను, అది నాకు ప్లస్ పాయింట్. అదే కాకుండా ఇది మలేషియాలో ఉంది హోటల్ అని చెప్పి ఓన్లీ లోకల్ వాళ్ళు వస్తారని కాదు, ఇక్కడికి అన్ని కంట్రీస్, మోస్ట్ ఆఫ్ చైనా పీపుల్స్ ఎక్కువ విజిట్ చేస్తుంటారు ఈ హోటల్ని. అందుకని ఏ కంట్రీ పీపుల్స్ ఎలా ఉంటారు, వాళ్ళ లాంగ్వేజెస్ ఏంటి, ఎలా మూవ్ అవ్వాలి గెస్ట్తో అనేది కూడా చాలా నేర్చుకున్నాను. ఎక్కువ చైనా పీపుల్ వస్తుంటారు అందుకని నేను కొంచెం చైనీస్ లాంగ్వేజ్ కూడా నేర్చుకుంటున్నాను. అందుకని నాకు చాలా అంటే చాలా ప్లస్ పాయింట్స్ ఉన్నాయి. ఈజీగా మన ఇండియాలో ఉంటే ఓన్లీ తెలుగు ఇంగ్లీష్ అంతే వస్తుంది, ఇక్కడికి వచ్చాక నేను అదర్ కంట్రీస్ లాంగ్వేజెస్ కూడా ఈజీగా నేర్చుకుంటున్నాను. అది నా ప్లస్ పాయింట్. ఫ్రంట్ హౌస్లో జాబ్ చేస్తున్నందుకు, ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు చెన్నై సమృద్ధకి, అవేలిన్ అడ్మిరల్ కోవ్కి థ్యాంక్స్.